సో హై డ్యూడ్స్ అందరికి నమస్తే. సో వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏంటిదంటే, సో నేను ఏంటిది వినయ్ ఇట్లా వాళ్ళ రిలేటివ్స్ ఏంటిదంటే పొలం దగ్గర చిన్నగా దావత్ ప్లాన్ చేసినండి. సో అక్కడికి పోయి ఆ ప్రొసీజర్ కానీ ఇంకేమన్నా ఉంటే అది మన వ్లాగ్లో కవర్ చేసిద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి సో అక్కడ మర్తన్పేట్ అక్కడ వెళ్ళిపోదాం ఆ ఊరికి. లెట్స్ గో. పార్టీ సిద్ధమేనా? ఎక్కువ ఆడవే నువ్వు పోదాం పా తిట్టు ఆడికి అంతా. రాఖీలు కట్టడం అయిపోయిన తర్వాత మా వాళ్ళు చిన్నప్పుడు మా తాతతో కలిసి పొలం దగ్గర వండుకున్న జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చినాయి అని అన్నారు. ఆయనకి తొందరగా చికెన్ బికెన్ అన్నీ కొని తీసుకొచ్చి అయింది. శ్రావణ మాసం మొక్కపోద్దు అట్లా వేపించిన అట్లా కొన్ని సంఘటనలు జరుగుతాయి. చిన్న ఇలా చిన్న పాపర్ది ఒక్కడే సే హాయ్. హాయ్ అనరా, నీ పేరు ఏంటిది రా చెప్పు. నా పేరు రోహన్, నాది మాతం బిడ్డ. పొలం మాది, మాతమ్మ లక్షణం చెప్పు అట్లా. మనోని కొంచెం కెమెరా ముందట సిగ్గుపడుతుంది. సిగ్గుపడుతుంది హెడ్ స్టేషన్ అనిపా సిగ్గుగా మా నోరు. చలో ఇది మొత్తం మా ఫ్యామిలీ, మా పెద్దమ్మలు, చిన్నమ్మలు, అత్తమ్మలు, మామలు. పొలం హాయ్. అయ్యో ఇది నా ఏకైక బామ్మరిది. ఆరుగురు బావలకు ఒక్కడే బామ్మరిది. ఈ చింత చెట్టు కిందనే చిన్నప్పుడు మా వాళ్ళంతా మా పెద్దమ్మల అమ్మలు ఇట్లా ఆడుకున్నారంట. తీగలలో చింత అంటారు దీన్ని. కట్టవారేసింది. కట్టవారేసి ఏం కాదు, ఎందు నాలుగు జనరేషన్లు అమ్మ వాళ్ళ బిడ్డ, వాళ్ళ బిడ్డ వాళ్ళ బిడ్డ. ఈ కొంటిచ్చేది తాడి చెట్టు ఉందా? తాడి చెట్టు దాకా మా వాళ్ళదే. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కొంచెం మధ్యలో కాలువ ఉంటుంది, ఆ కాలువ దాటిన తర్వాత కూడా మా వాళ్ళది ఉంటుంది. చూద్దాం సార్ మస్తు ఉంటుంది. మా వాళ్ళ బాయ్ ఎంకడ్ బాయ్ కదా, నీళ్ళు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి కిందికి. కరెక్ట్ క్లియర్ ఉంటుంది. కొన్ని కొన్ని పిటవులు ఉన్నాయిగా. సీతారాముడు సినిమా చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ ధోని ఉండే, దాటి చెట్టుది తీసి మా నాన్న చిన్నప్పుడు ధోని వేసిండు. తర్వాత ఏమైందంటే కొద్ది రోజుల తర్వాత పైపులు వేసినాం మా నాన్న. అప్పుడు ధోని ఖరాబ్ అయ్యి కొట్టుకోపోయిన తర్వాత మళ్ళీ తర్వాత పైపులు వేసినాం. పైపులు వేసినా పైపులు 7 గజాలు ఉండే, ఇప్పుడు 14 గజాలకు వచ్చింది. మళ్ళీ దాన్ని చేంజ్ చేయాలంటే ఎట్లా పైపులు ఆగుతలేవంటే తాళ్ళు తీసుకొచ్చి తాళ్ళతోని ఈ తాళ్ళు కోసి ఇటు గడ్డకు ఆ గడ్డకు పెట్టి తర్వాత మొదల మీదకే తాటి మొదల మీదకే అటు నడిచడానికి వీలవుతుంది. ఇప్పుడు తాడి చెట్టు బ్రిడ్జ్ అన్నట్టు, తాడి చెట్టు బ్రిడ్జ్తోనే నేను అటు తాడి చెట్టు మినీ బ్రిడ్జ్ అన్నట్టు. అవతల చాడి పొలంలో కొని మొద్దులు కూడా రాను రాను ఎక్కువ ఈ వర్రే కొస్తపోవడం వల్ల మొద్దులు ఆడదాకుండే మళ్ళీ ఎక్కువ అయిపోయింది. వర్రే నీళ్ళు అవుతున్నాయి అదే గల్మా అన్నది. ఇప్పుడు ఈ మొదలకు మధ్యలోకి పైప్ వేసిన ఆ పైపులకి వినయ్ బాబు చిన్న సాహసం చెప్తుండు. అది మరి చిన్న ఉర్రు ఉంది.
మీరు రారే మీరు రాత్రి గొర్రెలు అప్పుడప్పుడు నీళ్లు వచ్చినప్పుడు చేపలు పడుతున్నప్పుడు ఇక్కడ మా వాళ్ళు మొత్తం మక్క కంకలు వేసారు పొట్టు పొట్టు కాలుకుంది కానీ కోతలు బాగా మక్కలేసుడు బంద్ చేసారు ఓన్లీ వరి అవుతుంది మొదలు ఇంతే ఉండే గొర్రె ఈ గొర్రె రాను రాను వర్షం నీళ్లు ఎక్కువ అయ్యి ఆ గడ్డ ఈ గడ్డ పట్టుకుంటూ పోవడు ఆ గడ్డ అంతా కొట్టుకుంటూ కొట్టుకుంటూ పోవడం వల్ల వెడల్పుగా అయిపోయింది గొర్రెలకై నీకు ఎక్కడం ఆ పక్కకు ఫస్ట్ చూసినాం చూడరి ఆ పక్కకు ఆ మొద్దులు వేయకపోతే గిట్టనే కష్టపడి ఎక్కడు దిగుడు ఇక అందుకే ఆ మొద్దులు వేసి మొద్దు కథ నడిపిస్తుంది మెల్ల చేసినప్పుడు ఇవన్నీ మడ్లు ఒక 15 మడ్లు దాకా ఉండే అవన్నీ మొన్న రీసెంట్లా చిన్నగా ఉన్న మడ్లు అన్నీ పెద్దగా చేసిన ఇప్పుడు ట్రాక్టర్ దున్నడానికి కానీ హార్వెస్టర్ కానీ వీలైనా నాకు సులువుగా ఉన్నది అమౌంట్ కూడా తక్కువనే అవుతుంది ఈ మధ్యలోనే మా కొడుకైతాడు ట్రాక్టర్ తీసుకున్నాడు బాబాయ్కి ట్రాక్టర్ ఉట్టిగా ఉన్నది ఇంటికాడ ఉన్నది అంటే తీసుకొచ్చుకొని నేనే ఈ మడ్లన్నీ పెద్దగా చేసుకున్నాను హాయ్ వన్ అండ్ ఓన్లీ కోడలు వనభోజనాలు ఎక్కువం పగర్ రైస్ బలగం సో వెరీ నైస్ ఈ కలర్లో ఉన్నాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి